హలో వెల్కమ్ టు ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట లైవ్ షోలో ఉన్నాము మనకి రోజు గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు గంగా ప్రొడక్ట్స్ యా మరి దీప సో గంగా ప్రొడక్ట్స్ వారు అద్భుతమైన 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ ఇవాల ఇవ్వబోతున్నారు మరి ఇవాల లక్కీ కాలర్ ఎవరో చూద్దాం చూసేద్దాం యా ఆల్్రెడీ మన కాలర్స్ అద్భుతంగా ఆన్సర్ చేస్తున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం గిఫ్ట్ కూడా గెలుచుకుంటున్నారు సో మరి ఇవాల ఫస్ట్ కాలర్ ఎవరు గేమ్ రూల్స్ చెప్పే నితిన్ ఒకసారి యా చెప్పేస్తాను అండ్ ఒకవేళ మీరు ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే మరి స్క్రీన్ లో మీకు కింద ఒక స్క్రోలింగ్ కనబడుతుంది ఆ స్క్రోలింగ్ కి మీ నెంబర్ మిస్డ్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఇవ్వండి ఆటోమేటిక్ గా మీ నెంబర్ ఎన్రోల్ అయిపోతుంది అండ్ ఆ నెంబర్ చూసి మేమే మీకు కాల్ చేస్తాం అంటే మేమే మీకు డోర్ ఎన్రోల్ చేసుకున్నారు అన్నమాట ఈ రోజు యా ఈశ్వర్ గారు ఫస్ట్ లక్కీ కాలర్ ఈశ్వర్ గారు ఏం చేస్తున్నారో చూద్దాము అది సంగతి అండ్ ఇవాల సండే కాబట్టి చాలా స్పెషల్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు సంథింగ్ మేకింగ్ ఆఫ్ డిషెస్ హలో ఈశ్వర్ గారు 99 టీవీ నుంచి కాల్ చేస్తున్నాం ఏమండో శ్రీవారు ఒక చిన్న ఆట యా ఈశ్వర్ గారు ఆ చెప్పండి సార్ యా మీరు చేసుకున్నారా మీ వైఫ్ చేసుకున్నారా నెంబర్ ఎన్రోల్ మా వైఫ్ చేసుకురండి అవునా మీ వైఫ్ పేరు చెప్తారా ఒకసారి పేరు చెప్పమన్నాను ఆయన ఇస్తాన్నారు ఏం కాదు మేము మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇద్దరు ఉండాలి ఇద్దరు కలిసి ఆడితే ఇంకా అద్భుతంగా మన గేమ్ లో మంచిగా పార్టిసిపేట్ చేయొచ్చు హలో మేడం నా పేరు లక్ష్మి అండి హలో లక్ష్మి గారు యా లక్ష్మి గారు ఏం చేస్తున్నారు అదన్నమాట సంగతి సో నెంబర్ ఎన్రోల్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మీకు ఫస్ట్ కాల్ మీరేనండి మాకు మరి టీవీ చూస్తున్నారా చూస్తున్నారు అందుకనే మీరు వాళ్ళు ఏంటంటే అటు చూసుకుంటూ ఇటు మాట్లాడుతున్నారు కాబట్టి కొద్దిగా తడబడుతున్నారు సో లక్ష్మి గారు మన గేమ్ కాన్సెప్ట్ తెలుసు మూడు క్వశ్చన్స్ ఉంటాయి ఆ మూడు క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానం చెప్తే మరి ఏవండో శ్రీవారు ఒక చిన్న ఆటలో మరి మీరు అద్భుతమైన 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ అందుకోవచ్చు మరి మీ హస్బెండ్ కి ఇస్తారా కాల్ ఇద్దరు కలిసి ఆడితే నో ప్రాబ్లం యా ఈశ్వర్ గారు మరి ఇక క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం మరి ఇంకెందుకు ఆలస్యం హలో క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదామా క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారు సో దీప మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తావా ఈశ్వర్ గారిని మహేష్ బాబు కృష్ణ కలిసి నటించిన మూవీ నేను చెప్పమంటా చెప్పే రాజకుమారుడు చెప్పమంటా నేను బాగా చెప్తాను రాజకుమారుడు రాజకుమారుడు యు గెస్ దీప ఓకే మీరు ఒక ఆన్సర్ చెప్పారు అది తప్పండి ఈశ్వర్ గారు అంటే పాటిన మన్నే కొట్టరా అలాంటివన్నీ చెప్పరండి అంటే ఇంత ముందు చిన్నప్పుడు చూసినట్టే కొడుకు బిడ్డని కాపురం కాతిపా ఇంకోసారి ఆగు ఆయన ఏదో చెప్తున్నారు ఏంటండి అంటే మహేష్ బాబు చిన్నప్పుడు యాక్ట్ చేసినట్టే కొడుకు బిడ్డని కాపురం కాన్ఫిడెంటా మనం కుక్కర్ ఇచ్చే అది మామూలుగా కోంటే వాళ్ళు టెన్షన్ పడతారు సో రైట్ ఆన్సర్ సో సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను జేడి చక్రవర్తి కృష్ణ వంశీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ జేడి చక్రవర్తి అను కృష్ణవంశీ యా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అండి చాలా బ్యూటిఫుల్ మూవీస్ తీశాడు చాలా నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆ మూవీస్లో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది కంపల్సరీ ఏ మూవీలో అయినా మనం చూసుకోవచ్చు అండ్ రీసెంట్గా ఒక మూవీ కూడా రిలీజ్ అయింది యా అద్భుతమైన మూవీ హలో చెప్పండి సూపర్ రైట్ ఆన్సర్ వావ్ అండి నిజంగా ఇంకా లాస్ట్ ఒక ప్రశ్న ఉంది కుక్కర్ మీ సొంతం అయిపోతుంది యా మరి కుక్కర్ చాలా బరువుగా కూడా ఉంది 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ మీరు ఇవాళ సొంతం చేసుకోవచ్చు అండ్ మీ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎస్ నాగార్జున గారి గీతాంజలి మూవీలో హీరోయిన్ ఎవరు హలో నాగార్జున మూవీ గీతాంజలి మూవీ ఉంది కదా అద్భుతమైన బ్యూటిఫుల్ మూవీ లవ్ స్టోరీ గీతాంజలి మూవీ మరి నాగార్జున గారి సూపర్ హిట్ మూవీ ఆ మూవీలో హీరోయిన్ పేరేంటి అర్థమైందా క్వశ్చన్ అవునండి మరి కొత్త గీతాంజలి నాగార్జున ఎక్కడ ఉన్నాడండి కొత్త గీతాంజలి ఏంటండి ఈశ్వర్ గారు క్లూ నేను క్లూ అంటే పాట తప్ప ఏం క్లూ అంటే ఒక పాట ఈశ్వర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి వేరే క్వశ్చన్ అట్లా ఉండవండి మనకి ఏంటంటే
కరెక్ట్ గా మనం అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు వేరే క్వశ్చన్ అడుగుతాం, వేరే క్వశ్చన్ చెప్పలేకపోతే ఇంకో వేరే క్వశ్చన్ అంటారా ఈశ్వర్ గారు? అంతేనా మీ కాన్సెప్ట్? నాకు బాగా నచ్చింది. ఆ మూవీ నుంచి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. డైరెక్టర్ చెప్పండి. గీతాంజలి డైరెక్టర్? గీతాంజలి డైరెక్టర్ అంటే మణిరత్నం అండి. ఫైనల్లీ ఫైనల్లీ చెప్పేశారు. కంగ్రాట్యులేషన్స్. ఎస్, ఎనీవే దీపా, మరి మొత్తానికి గీతాంజలి మూవీ డైరెక్టర్ అనగా చెప్పేశారు. నిజంగా అల్టిమేట్, ఒకసారి కంగ్రాచులేషన్స్. అండ్ మీరు మేజర్ కుక్కర్ అందుకున్నారు, అద్భుతం. మరి కుక్కర్ ఉందండి మీకు ఈరోజు, ఎలా అయినా సాధించేసుకున్నారు. యా ఈశ్వర్ గారు, చెప్పండి. యా మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఫస్ట్ కాల్ ఈరోజు మీరు మీరే, అండ్ అందులో మీరు మంచి 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ కొట్టేశారు. సో మరి మొత్తానికి ఫస్ట్ కాలర్ ఇలా లక్కీ కాలర్ అయిపోయారు, అండ్ 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ గెలుచుకున్నారు. సో దీప, ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకుందాం, అండ్ మనం కూడా రిలాక్స్ అవ్వాలి కదా. మన ఏవండో శ్రీ వారు ఒక చిన్న ఆట గేమ్ షోలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు యవండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోలో. చూసారు కదా దీప, అద్భుతంగా. అసలు నీ ఓవర్ యాక్టింగ్ కూడా చూసేస్తున్నారు వాళ్ళ. నా ఓవర్ యాక్టింగ్? అసలు నేను ఎంత మంచి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నా మనం, అది కూడా ఓవర్ యాక్టింగ్ అంటారా? నీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది అయినా సరే. మరి మరి ఇంకా నెక్స్ట్ సెకండ్ కాలర్ ఎవరో చూద్దాం. ఎలాగైనా ఫస్ట్ కాలర్. యా ఫస్ట్ కాలర్ కూడా చూసారు కదా, అద్భుతంగా. మరి 3 క్వశ్చన్స్ కరెక్ట్గా సమానం చెప్పి మరి అద్భుతంగా ఈరోజు 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ గెలుచుకున్నారు. అదేవిధంగా మరి సెకండ్ కాలర్ మరి దీప ఆల్రెడీ కాల్ చేసి ప్రతాప్ గారు, ప్రతాప్ గారు చూద్దాము. ఎస్ మరి ప్రతాప్ గారు ఈరోజు మరి గిఫ్ట్, సెకండ్ లక్కీ కాలర్ ప్రతాప్ గారు. అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటుంటే మనకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అండ్ చూసే వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుంది. సో అప్పుడప్పుడు సమ్ రీజన్స్ వాళ్ళు ఉండకపోవచ్చు, అండ్ బయట ఉండొచ్చు హస్బెండ్స్, అయినా నో ప్రాబ్లం. మేము గేమ్ రూల్ కంపల్సరీ హస్బెండ్ అయితే ఆడాలి. కాంట్ బి రీచ్ రైట్ నౌ అంట. వాళ్ళు మనం ఇలా పోయి డోర్ కొట్టినా కూడా వాళ్ళు అంత వాళ్ళకి అదృష్టం లేదనుకుంటా. ఎనీవే చాలా చక్కగా దీప, నిన్న నేను ఒక జోక్ చెప్పాను, వాళ్ళకి రీచ్ అయిందో లేదో నాకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఆల్రెడీ ఒక చిన్న జోక్ చెప్పాను, అది చాలామందికి రీచ్ అవ్వనట్టుంది. ఏం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బండి మీద అలా వెళ్తూ ఉంటారు, అండ్ వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటుంటే మధ్యలో ఒక 2 లైట్స్ లాంగ్ షేడ్లో ఉంటాయి. ఆ లాంగ్ షేడ్లో నేను చూడు ఎలా కట్టుకొడతాను, కట్టుకొడతాడు వాళ్ళ హస్బెండ్. అప్పుడు వైఫ్ షాక్ అయ్యి, అబ్బా సూపర్ అండి, మీరు చాలా బాగా కట్టుకొట్టారు, నిజంగా మీరు అప్పట్లో యూత్లో బాగానే బండి నడిపేవారు అని అంటూ ఉంటుంది. ఇదేం చూసావు, ఇంకొక ముందు 2 లైట్స్ వచ్చాయా, ఆ 2 లైట్స్ ముందు ఇంకా ఇంత కట్టుకొడతాను చూడని అంటాడు. సో ఆ దగ్గరికి వెళ్ళి కట్టుకోవటంలో ఏమైందో తెలుసా, డైరెక్ట్గా పోయి లారీకి తగులుకుంటారు, ఎందుకంటే ఆ లైట్స్ లారీ అనమాట. అది జోక్ చెప్పేసావు, సూపర్. హలో హలో ప్రతాప్ గారు, చెప్పండి. ఎవరు? 99 టీవీ నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఏవండో శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో. చెప్పండి మేడం, చెప్పండి. గుర్తుపట్టేశారు మొత్తానికి ప్రతాప్ గారు. అనుకున్నారా కాల్ చేస్తామని మేము? నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, అసలు ఈ రోజు చేస్తారు అనుకోలేదు, ఇప్పుడే బయటకు వచ్చాను. ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. యా ప్రతాప్ గారు, ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్, సండే కదా ఈ రోజు. అవునా, బయటకు వచ్చారా? మీ వైఫ్ పేరు చెప్తారా? అవును సార్, ఇప్పుడే బయటకు వచ్చాను. మీ వైఫ్ వైఫ్ పేరు చెప్తారా? శారదా. సో ఇద్దరు కలిసి గేమ్ ఆడితే ఇంకా చాలా బాగుండేది, అయినా శారదా గారు లేరు కాబట్టి మీరున్నా కూడా మేము గేమ్ ఆడతాం. సో ఏవండో శ్రీ వారు ఒక చిన్న ఆట మరి మీరు ఆడితే మీరు అద్భుతమైన 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ గెలుచుకోవచ్చు. సో మీరు రెడీనా ప్రతాప్ గారు? యా ప్రతాప్ గారు టెన్షన్ లో కట్ అయిపోయింది. అరే నో ప్రాబ్లం, ఏం కాదు, మళ్ళీ ఒకసారి డైల్ చేద్దాం, ఎందుకంటే పాపం చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన గంగా ప్రొడక్ట్స్ వారు అందించే ప్రెజర్ కుక్కర్ సొంతం చేసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అయినా కూడా మనం రెండోసారి కాల్ చేద్దాం, వాళ్ళకి మళ్ళీ ఒక లక్కీగా మనం ఇలా డోర్ కాల్ చేస్తున్నాను. ఏంది ప్రతాప్ గారికి చేయట్లేదా నువ్వు? ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా, కొంచెం టైం ఇచ్చి కాల్ చేద్దాం. సరే అయితే మన గేమ్ రూల్స్ వాళ్ళకి ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెప్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి, ఒకవేళ ఇద్దరు లేకపోయినా హస్బెండ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ హస్బెండ్ 3 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ గా సమాధానం చెప్తే మరి మనం అందించే గిఫ్ట్ అందుకోవచ్చు. మన గంగా ప్రొడక్ట్స్ వారు అద్భుతమైన 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ మీకు అందిస్తారు. 99 టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. నరేష్ గారు, ఓకే చెప్పండి మేడం. యా హాయ్ నరేష్ గారు.
వెరీ ఫైన్ అండి, చాలా హ్యాపీగా ఉన్నాం నేను అండ్ దీప కూడా ఇద్దరం. సో మీకు ఈ రోజు మేము కాల్ చేసి మీకు ఒక మీతో ఎక్కువ వెయిట్ చేయకూడదని ఈ రోజు కాల్ చేసేసాను. దీప ఈ విషయం ఈ టైంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రావటం ఆలస్యం కావచ్చు కానీ రావటం మాత్రం ఖచ్చితంగా వస్తుంది కాల్. ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఈ రోజు వచ్చింది అంతే, కొద్దిగా లేట్ అయినా నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? నాకు తెలుసు దీప, సండే అంటే ఇంట్లో స్పెండ్ చేయట్లేదు ఈ మధ్య హస్బెండ్స్ అందరూ బయటకు వెళ్తున్నారు, ఎందుకో ప్రశాంతత కోసం. నిజంగా వైఫ్ అంత టార్చర్ పెడుతున్నారు నాకు తెలిసి, అంతేనా? ఆడోళ్ళని తిడితే వెరీ మచ్. అలా మీకు ఒకవేళ గిఫ్ట్ రాకపోయినా గిఫ్ట్ ఇచ్చేటట్లు ఉంటాయి, ఎందుకంటే నన్ను పొగిడితే నాకు ఎందుకో ఏదో మీకు చెయ్యాలి. క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉంటాయి, రెడీగా ఉండండి, మరి అడిగేస్తున్నాం ఫస్ట్ క్వశ్చన్. సో మన గేమ్ రూల్స్ మీకు తెలుసు కదా? ఓకే ఓకే చెప్పండి. యా, మూడు క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ మూడు క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోలో మీరు అద్భుతమైన 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ అందుకోవచ్చు. సో మరి నరేష్ గారు రెడీనా? ఓకే సార్, రెడీ అండి. వెరీ గుడ్ నరేష్ గారు. ఇవాళ మీతో పాట కూడా పాడిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఎనర్జీగా ఉన్నారు మీరు. సో మరి కమ్ ఆన్, స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్. రెడీగా ఉన్నారా? నేను అడుగుతాలే ఫస్ట్ క్వశ్చన్ అయితే. యా నరేష్ గారు ఓకేనా? శేఖర్ కమలా అండ్ రానా ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి? శేఖర్ కమలా అండ్ రానా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి? అద్భుతమైన మూవీ అది, సూపర్ డూపర్ హిట్ అన్నమాట. రానా కూడా అది ఒక మంచి హిట్. క్లూ అంటే నేను అప్పటికీ హిట్ అసలు సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు రానాకి, దట్ వాస్ క్లూ. అది రానాకి అది ఒక మంచి హిట్ అన్నమాట. నరేష్ గారు మీరు దగ్గరకు వచ్చేసారు. అర్థం కావట్లేదా? లీడర్ కాన్ఫిడెంట్ అండి, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలి. హలో హలో నరేష్ గారు కాన్ఫిడెంట్? వెంకటేష్ టబు కలిసి నటించిన మూవీ కమ్ ఆన్ చెప్పాలి మీరు. యా నరేష్ గారు చెప్పాలి మీరు. ఉన్నారా నరేష్ గారు? వాళ్ళ వైఫ్ ఉండుంటే చాలు. టబు పేరు నేనే చెప్పానండి. టబు వెంకటేష్ కలిసి నటించిన మూవీ పేరు అదనమాట. వాళ్ళకి చూసారా మన ఆన్సర్లు, మన క్వశ్చన్లు మనకే చెప్తున్నారు తిరిగి. స్మార్ట్ అసలు కదా, ఏమనుకో స్మార్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏ కాదు, వీళ్ళు చాలా స్మార్ట్. హీరోయిన్ అడిగాను, పేరు అడిగాను అని. హలో హలో నరేష్ గారు చెప్పండి. రాధిక నిరీష్ అండి. ఏంటండి? రాధిక నిరీష. నేను అడిగింది మూవీ పేరండి, హీరోయిన్ చెప్తున్నారు మీరు. నరేష్ గారు మీకు క్లియర్ గా ఒకసారి క్వశ్చన్ చెప్తా వినండి ఓకేనా? టబు వెంకటేష్ కలిసి నటించిన మూవీ పేరు. టైం అయిపోతుంది. గోవింద గోవింద అండి. గోవింద గోవిందలో టబు లేదు. ఎనీవే నరేష్ గారు మీరు సారీ అండి, సారీ. నో ప్రాబ్లమ్, సారీ సారీ సారీ. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎన్రోల్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు మళ్ళీ కాల్ చేస్తాం. సో దీప సెకండ్ కాలర్ అయితే ఇవాళ లక్కీ కాలర్ అనుకున్నాను కానీ కాల్ అయిపోయారు, నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ టైం చెప్పాము కాబట్టి ఎన్రోల్ చేసుకోండి. ఆ ఎన్రోల్ చేసుకుంటే మళ్ళీ మీకు కాల్ చేస్తాం, మీకు గిఫ్ట్ ఇస్తాం. సో ఇప్పుడైతే మనం షార్ట్ రిలాక్స్ కావాలి కాబట్టి మన ఏవండో శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు యవండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోకి. సో చాలా మంది అదృష్టవంతులు ఎవరో మరి తెలుసుకుందాం. ఎందుకంటే యా ఫస్ట్ కాలర్ అయితే అద్భుతంగా గెలుచుకున్నాడు, కానీ సెకండ్ కాలర్ డిసప్పాయింట్మెంట్ అనమాట. నో ప్రాబ్లం, మీరు నెక్స్ట్ టైం ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మేమే కాల్ చేస్తాం. అండ్ మీకు ఈ కాల్ కట్టడం చూశారు కదా, అది ఎందుకో చెప్తాను. మీరు కాల్ మాట్లాడుకుంటూ ఎట్ ది సేమ్ టైం మీరు టీవీ చూసుకుంటున్నారు, టీవీలో మరి వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా పెడుతున్నారు కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకనే కాల్ కట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు కంపల్సరీ మీరు టీవీ వాల్యూమ్ చాలా తక్కువగా పెట్టుకోండి. తక్కువగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా కాల్ కూడా మాకు క్లియర్గా వినిపిస్తుంది. అండ్ దీపా, నేను కూడా మేము కూల్గా మీతో మాట్లాడటానికి వీలుంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాం. సో రైట్ దీపా, మరి వాళ్ళు వెయిటింగ్ అన్నమాట. నెక్స్ట్ కాలర్ వాళ్ళు చాలా అందరు ఫోన్స్ దగ్గర పెట్టుకుంటారు పాపం, ఎందుకంటే ప్రతాప్ గారు చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారు అండ్ మంచి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అప్పుడే నాకు గిఫ్ట్ రావాలి, గిఫ్ట్ రావాలని. సో కంపల్సరీ మీకు గిఫ్ట్ వస్తుంది, ఎందుకంటే మన ఏమండో శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోలో చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడమే. ఆన్సర్ చేస్తే మీకు విలువైన అద్భుతమైన బహుమతి వస్తుంది, 3 లీటర్ ప్రెజర్ కుక్కర్ అనమాట. కంపల్సరీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీస్ అన్నాక కంపల్సరీ కుక్కర్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట. సో ఆ ప్రొడక్ట్ ని అందిస్తున్న వారు ఎవరో తెలుసా నీకు? గంగా ప్రొడక్ట్స్ వారు. మరి గంగా ప్రొడక్ట్స్ వారు అద్భుతమైన ప్రొడక్ట్స్ వాళ్ళకి అందిస్తుంది. సో వాళ్ళు కూడా అదే విధంగా క్యాచ్ చేసుకోవాలి. ప్రతాప్ గారు, మీకు అసలు నచ్చలేదా అండి మేము ఎందుకు కాల్ కట్ చేసేసారు? చాలా టెన్షన్ అయిపోయారంట. చూసారా ప్రతాప్ గారు ఏమన్నారు, నేను చాలా అది అయిపోయా ఇది అయిపోయా. సో ప్రతాప్ గారు టెన్షన్ లేదు, ఒకవేళ కాల్ కట్ అయినా, ఒకవేళ మీరు ఎక్కడ బయట ఉంటే మేమే కాల్ చేస్తాం, టెన్షన్ ఏం లేదు. మన ఏమండో శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోలో మీకు కంపల్సరీ మీకు అదృష్టం తట్టినట్టే. మరి క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నా. స్టార్ట్ అయ్యే ముందు నీకు ఒక చిన్న మాట అన్న, నీ యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ అన్న, నీ ప్రోగ్రామ్ కూడా చూస్తుంటా అన్న ఈ ఛానల్ లో. థ్యాంక్ యూ, యాంకరింగ్ సూపర్ ఉంటది. అలాగే మేడం దీపా గారు మీరు యాంకరింగ్ బాగా చేస్తారండి. అది సూపర్, దీపా మాత్రం కంపల్సరీ చాలా బాగా చేసింది. నేను కూడా చూస్తున్నా పాపం దీపా, నేను చెప్పలేను కానీ వేరే వాళ్ళు చెప్తున్నాను. సూపర్ గా చేస్తారా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఓకేనా? నీకు ఓకే కదా? నాకు ఓకే. దీపా కూడా అద్భుతంగా చేస్తుందండి. చూసారు కదా మధ్య మధ్యలో నా మీద బాగా సెటైర్లు వేసింది, జోకులేమో మీ మీద జోకులేమో నా మీద మాత్రం బాగా సెటైర్లు వేసింది. సో మరి మన క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం ప్రతాప్ గారు. వెళ్ళిపోదాం, ఎందుకంటే మీకు క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీకు 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ వచ్చింది, అది మీరు కంపల్సరీ ఇవాళ గెలుచుకోవాలి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసే దీపా. ప్రతాప్ గారు, కాజల్ సమంత కలిసి నటించిన మూవీ సూపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, ఇంకా మీకు రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ చెప్పేస్తే మరి 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ మీ సొంతం అవుతుంది, అది అందిస్తున్న వారు మరి గంగా ప్రొడక్ట్స్ వారు. సో మరి రెడీ అయినా ప్రతాప్ గారు? నాగార్జున శ్రీదేవి కలిసి నటించిన మూవీ. ఓ, అడిగేసావు క్వశ్చన్? అడిగేసాను, లేకపోతే నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడేస్తావు కదా, అస్సలు ఆపకుండా. నాగార్జున శ్రీదేవి మూవీ అండి, ఇద్దరి కాంబినేషన్ లో మూవీ. శ్రీదేవి అంటే దీపా నాకు గుర్తొచ్చింది, ఈ అమల పదార్థము ఏమి అదరము అదిరినవి, అమృతం ఎక్కడ? చెప్పండి, టైం అయిపోతుంది ఫాస్ట్. యా మీకు ఒక 10 సెకండ్స్ ఇచ్చేస్తాను. రైట్ ఆన్సర్ అండి, బ్యూటిఫుల్ సెకండ్ ఆన్సర్ కూడా అద్భుతంగా చెప్పారు. టైం తీసుకున్నా లేట్ గా అయినా లేటెస్ట్ గా చెప్పారు ఆన్సర్. సో మరి 3వ క్వశ్చన్ కి రెడీనా? రెడీ సార్. యా ఈ 3వ క్వశ్చన్ చెప్పేశారంటే కథం కేల్ కథం దుకాన్ బంద్ మీరు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఇయర్ లో ఈవీవి బ్యానర్ లో వచ్చే అల్లరి నరేష్ మూవీ చెప్పాలి. ఈ ఇయర్ లో 2015 లో వస్తుంది. యా దీపా, 2015 లో ఈవీవి బ్యానర్ కి కొత్త మూవీ వస్తుందా? నీకు తెలియదా? నీకు అప్పటికే అప్డేట్ అయిపోయి ఉండాలి. అప్డేట్ అంటే కొన్ని కొన్ని స్లోగా ఉన్నావా? ఏం చేస్తాం మనం ఈ నీకు మాట్లాడడానికి టైం సరిపోదు, ఇంక ఇవన్నీ మేక్ ఇట్ ఫాస్ట్ అండి ప్రతాప్ గారు, ఎందుకంటే మనకి టైం లేదు, ఇంకా చాలా కాలర్స్ రెడీగా ఉన్నారు. క్లూ, వాళ్ళ బ్రదర్ కూడా నటిస్తున్నాడు అండి ఈ మూవీలో. ఏంటండి? నేను క్లూ ఇచ్చానండి, మీకు అర్థమైందా? సో 10 సెకండ్స్ లాస్ట్, 1
బందిపోటు. మీరు నిజంగా దొంగ అండి. మీరు గిఫ్ట్ ని గెలుచుకున్న దొంగ, గిఫ్ట్ ని కొట్టేసిన దొంగ, మీరు మనసును గెలుచుకున్న దొంగ కూడా అనుకుంటా. మా మనసును కూడా గెలుచుకున్నారు. సో దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. మీకు అద్భుతమైన 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ వచ్చింది. మరి అందులో మీకు అందిస్తున్న వారు గంగా ప్రొడక్ట్స్ వారు. మంచి మంచి కుక్వేర్ ని ఇచ్చేస్తున్నారు గంగా ప్రొడక్ట్స్ వారు. యా మరి అద్భుతంగా కదా నిజంగా. చాలా. సో ప్రతాప్ గారు, మీరు ఇలా కంపల్సరీ మీ వైఫ్ మీకు మంచిగా ఇంటికాడ మీకు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. ఎందుకంటే మీకు కుక్కర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి. అసలు మీరు చాలా మీరు చాలా లక్కీ అండి ప్రతాప్ గారు. సెకండ్ టైం కాల్ వచ్చింది మీకు. ఇన్రోల్ చేసుకున్నాను. మీరు అనుకోకుండా కాల్ చేశారు సార్. మళ్ళీ కట్ అయిపోయింది నా బ్యాడ్ లక్ అనుకున్నాను. మళ్ళీ కాల్ చేశారు సార్ మీరు. నిజంగా కాల్ వచ్చి మంచి అడ్జస్ట్ సార్. మేము ఒక అదృష్టం అనమాట. మేము ఒకవేళ అదృష్టం పక్కన పడ్డా మేము అదృష్టాన్ని తీసుకొని లేపుకొని వచ్చి మిమ్మల్ని నిద్ర లేపుతాం అలాంటి అనమాట మేము. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా చాలా కాలర్స్ రెడీగా ఉన్నారు. సో ఆ కాలర్స్ తీసుకుందాం. అండ్ వాళ్ళు కూడా మరి ఇవాళ మన 3 క్వశ్చన్స్ కార్డ్ కాసం అని చెప్పి మన గంగా ప్రొడక్ట్స్ వారు అందిస్తున్న 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ అందుకుంటారో లేదో చూసుకుందాం. సో మరి ఇంకో కాల్ తీసుకుందాం. ఇంకెక్కడ ఉంది నితిన్? కాల్ తీసుకుందాం, కాల్ తీసుకుందాం. నేను నా ఇన్వాల్వ్ అయిపోయా, యూనో, నేను ఇన్వాల్వ్ అయిపోయా, షోలో ఇన్వాల్వ్ అయిపోయా. కాలర్స్ తో మాట్లాడి నా మనసు చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఇవాళ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇన్నా, అట్ ది సేమ్ టైం వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చాను ఒక చిన్న సంతృప్తి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎనీవే ఈ రోజు ఏమండో శ్రీ వారు చాలా చక్కగా మరి కాలర్స్ కూడా అద్భుతంగా మరి మన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. అండ్ మంచిగా మరి గంగా ప్రొడక్ట్స్ వారు అందించే 3 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ కూడా అందుకున్నారు. సో మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ సాటర్డే అండ్ సండే మేము ముందుకు వచ్చేస్తాం, సేమ్ టైం 12:30 కి. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.